హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు విజయ బ్రదర్స్ దిస్ ఇస్ మోనికా సో ఈరోజు అశోక్ నగర్ బ్రాంచ్ వచ్చేసానండి బ్యూటిఫుల్ టిష్యూ శారీస్ చూపించబోతున్నాను అంటే టిష్యూలో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ శారీస్ చూపిస్తాను సో లెట్స్ క్విక్లీ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో సో ఫస్ట్ శారీ నేను చూపించాలనుకుంటుంది బ్యూటిఫుల్ టిష్యూ కోటా శారీ చాలా అంటే చాలా బాగుంటుందండి శారీ ఆల్రెడీ మనం ఒకసారి ఇలాంటి వెరైటీ చూసాము సో అందులో కొంచెం డిఫరెన్స్ ఉంది అంటే వీవింగ్ పార్ట్లో అండ్ కలర్ కాంబినేషన్స్ డిఫరెన్స్ ఉన్నాయి సో మళ్ళీ చూపిస్తున్నాను చూస్తున్నారు కదా మంచి సీ గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఉందండి శారీ చూస్తున్నారు కదా టిష్యూ కాబట్టి షైన్ అనేది చాలా ఉంటుంది నైట్ పార్టీస్కి రిసెప్షన్స్కి లేదా బర్త్డే పార్టీస్కి వెళ్తుంటాం కదా నైట్ టైం అలాంటప్పుడు టిష్యూ శారీస్ ఆర్ ద బెస్ట్ చూడడానికి చాలా రిచ్గా ఉంటాయి అండ్ హ్యాండ్లింగ్ కూడా వెరీ ఈజీ అండ్ ఫస్ట్లీ ఇలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సెట్ అవుతుంది ఇప్పుడు చిన్న ఏజ్ వాళ్ళకైనా బాగుంటుంది పెద్ద ఏజ్ వాళ్ళకి కూడా చాలా బ్యూటిఫుల్గా సెట్ అవుతుంది సో బోత్ ది టైప్స్ బార్డర్ చూస్తున్నారు కదా మంచి బ్లాక్ కలర్ థ్రెడ్ వీవింగ్తో బార్డర్స్ ఇస్తారు అంతా కూడా చిన్న చిన్న ఫ్లోరల్స్ అండి అండ్ బార్డర్స్ కూడా చూస్తున్నారు కదా ఈజీగా 5 to 6 inches బార్డర్ ఉంటుంది మంచి థ్రెడ్ వీవింగ్ బార్డర్ ఇచ్చారు బాడీ పార్ట్ అంతా చూడండి కోటా కాబట్టి టిష్యూ కోటా టిష్యూ షైన్ చాలా బాగా కనిపిస్తుంది అండ్ పింక్ కలర్ థ్రెడ్ వీవింగ్తో మంచిగా ఫ్లోరల్స్ ఇచ్చారు అండ్ ఈ ఫ్లవర్స్ కూడా అంటే ఎక్కువ డిస్టెన్స్ లేకుండా మంచిగా దగ్గర దగ్గరికి నిండుగా ఇచ్చారండి కంప్లీట్ పార్టీ వేర్ శారీ ఇది వచ్చేసి సో పళ్ళు చూడండి మంచి చిన్న పళ్ళు ఇచ్చారు వీవింగ్ స్టైల్ పళ్ళు పింక్ థ్రెడ్ వీవింగ్తో చిన్న పళ్ళు ఇచ్చారు బికాస్ శారీ అంతా టిష్యూ కాబట్టి హెవీగా అనిపిస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి వీవింగ్ స్టైల్ బ్లౌజ్ వస్తుంది సో బ్లౌజ్ ఇలా హెవీగా వచ్చినందుకు శారీ ఇంకా హెవీగా అనిపిస్తుందండి చాలా రిచ్గా అనిపిస్తుంది అండ్ ప్రైస్ వచ్చేసి 1590 1590 ఇందులో డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూద్దాం సో మనం నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ మంచి సీ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ బ్లాక్ ఇందాక చూసింది సీ గ్రీన్ అండి ఇది వచ్చేసి సీ బ్లూ అన్నీ కూడా లైట్ వెరైటీస్ అంటే లైట్ కలర్స్ కానీ డల్ అవ్వదు బికాస్ పింక్ అండ్ బ్లాక్ యూస్ చేశారు కాబట్టి అండ్ ఆ షైన్ షిమ్మర్ షైన్ ఉంటుంది కాబట్టి అస్సలు డల్ అవ్వదు శారీ సేమ్ వెరైటీ అండి ఏమీ డిఫరెన్స్ లేదు సేమ్ కైండ్ ఆఫ్ బార్డర్స్ వచ్చాయి బోత్ ద సైడ్ శారీ అంతా కూడా పింక్ థ్రెడ్ వీవింగ్తో ఫ్లోరల్స్ వచ్చాయి పళ్ళు చూస్తున్నారు కదా సేమ్ స్టైల్ ఆఫ్ పళ్ళు విత్ థ్రెడ్ వీవింగ్ అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి వీవింగ్ స్టైల్ బ్లౌజ్ వస్తుంది సో ఇలా ఉంటుందండి బ్లౌజ్ పార్ట్ కూడా అండ్ బార్డర్స్ కూడా వస్తాయి శారీలో ఎంత బార్డర్ అయితే వచ్చిందో బ్లౌజ్లో కూడా సేమ్ బార్డర్స్ వస్తాయి అండ్ ఇలాంటి బ్లౌజ్ అండి డిజైనర్ బ్లౌజ్లా ఉంటుంది ఒక్క శారీకి స్టిచ్ చేయించుకుంటే చాలు మల్టిపుల్ శారీస్కి యూజ్ చేసుకోవచ్చు వీవింగ్ స్టైల్ బ్లౌజెస్ సో నెక్స్ట్ కలర్ చూద్దాం సో సేమ్ శారీ విత్ సిల్వర్లో అండి కంప్లీట్గా సేమ్ బ్లాక్ వీవింగ్ బార్డర్స్ కంప్లీట్గా అండ్ బాడీ పార్ట్ అంతా చూస్తున్నారు కదా పింక్లో ఫ్లవర్స్ అంటే ఫ్లవర్స్ చూడండి మంచిగా చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి పళ్ళు వీవింగ్ స్టైల్ పళ్ళు వస్తుంది పింక్ వీవింగ్ స్టైల్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా వీవింగ్ స్టైల్ బ్లౌజ్ వస్తుంది సో ఇలా ఉంటుంది బ్లౌజ్ పార్ట్ సో సిల్వర్ శారీస్ లేని వాళ్ళు ఖచ్చితంగా ఇది ప్రిఫర్ చేయండి బికాస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ సేమ్ ప్రైస్ ఉంటుంది 1590 సో టిష్యూలో ఇంకొక వెరైటీ చూద్దాం టిష్యూలో ఇంకొక వెరైటీ చూస్తున్నారు కదా ఇది లెనిన్ టిష్యూ బ్యూటిఫుల్ శారీస్ విత్ కంచి స్టైల్ బార్డర్స్ ఫస్ట్ బార్డర్స్ చూడండి పైన వైపున ఒక 2 inch బార్డర్ ఇచ్చారు మంచి కంచి స్టైల్ బార్డర్ యాంటిక్ గోల్డ్ వీవింగ్తో ఇచ్చారు పింక్ పైపింగ్ బార్డర్ కూడా బోత్ ద సైడ్స్ ఇచ్చారు అండ్ కింద వైపున బార్డర్ చూడండి ఈజీగా ఒక 10 to 12 inches బార్డర్ వచ్చింది యాంటిక్ గోల్డ్ వీవింగ్తో మంచి చిన్న కడ్డీ బార్డర్ ఇచ్చారు మధ్యలో అంతా కూడా పీకాక్స్ మళ్ళీ కడ్డీ స్టైల్ బార్డర్ ఇచ్చి టెంపుల్ స్టైల్ బార్డర్తో ఎండ్ చేసేసారు సో మీరు కంప్లీట్గా అంటే క్లీట్ చేసుకున్నా కానీ బార్డర్స్ వల్ల చాలా రిచ్గా ఉంటాయి అంటే రిచ్ పట్టు శారీస్ అలాంటివి కట్టుకుంటే ఎంత బాగా ఫీల్ అవుతామో అలా ఉంటాయి అది కానీ ఇదంతా కూడా ఫ్యాన్సీ మెటీరియల్ నైట్ పార్టీస్కి లేదా డే పార్టీస్కి అయినా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి సో బాడీ అంతా కూడా మంచి ఎల్లో పైన టిష్యూ వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్స్ అనేది బ్యూటిఫుల్గా ఇచ్చారు అండ్ ఈ ఫ్లోరల్స్ కూడా దూరం కాలేదండి దగ్గర దగ్గరికి నీట్గా వచ్చింది సో చాలా బ్యూటిఫుల్గా ఉంది పళ్ళు చూస్తున్నారు కదా కడ్డీ స్టైల్ పళ్ళు సింపుల్గా ఇచ్చారు టాసిల్స్ కూడా బ్యూటిఫుల్గా అటాచ్డ్ వచ్చాయి అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి టిష్యూ బ్లౌజ్ వస్తుంది యాంటిక్ గోల్డ్లో టిష్యూ బ్లౌజ్ సో ఇలా ఉంటుందండి బ్లౌజ్ బార్డర్ కూడా చూస్తున్నారు కదా శారీలో ఎంత పెద్ద బార్డర్ అయితే వచ్చిందో బ్లౌజ్లో కూడా సేమ్ బార్డర్స్ వచ్చింది
సో ఒక్కసారి మీరు కాంబినేషన్ చూసుకోండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ప్రైస్ వచ్చేసి 2080. అండ్ ఇందులో డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, చూద్దాం. సో మన నెక్స్ట్ కలర్ వచ్చేసి సిల్వర్ అండి. ఇందాక చూసింది మీరు లెమన్ యెల్లోలా ఉంటుంది, ఇది వచ్చేసి సిల్వర్. చూస్తున్నారు కదా బ్యూటిఫుల్గా ఉంది. కంప్లీట్ టిష్యూ మెటీరియల్, బోత్ ద సైడ్స్ పింక్ బార్డర్స్ ఇచ్చారు. అండ్ పైన బార్డర్ ఒక 1.5 inch యాంటిక్ గోల్డ్ వీవింగ్ బార్డర్, కింద బార్డర్ వచ్చేసి ఒక 8 to 9 inches బార్డర్ వస్తుంది. మంచిగా పీకాక్స్ అండ్ కర్లీ స్టైల్ బార్డర్. బాడీ పార్ట్ అంతా కూడా ఫ్లోరల్, డిఫరెంట్ కలర్స్ యూజ్ చేసి సిల్వర్ని అంటే లైట్ అవ్వకుండా హైలైట్ చేశారు, బ్యూటిఫుల్గా ఉంది. సో నైట్ పార్టీస్కి పర్ఫెక్ట్ శారీ. కడ్డీ స్టైల్ పళ్ళు, టాసిల్స్ కూడా అటాచ్డ్ వచ్చాయి. అండ్ బ్లౌజ్ మనకి టిష్యూ బ్లౌజ్ వస్తుంది. సో ఇలా ఉంటుంది. రిసెప్షన్స్కి అయితే కళ్ళు మూసుకొని వేసుకోవచ్చు, చాలా బాగుందండి శారీ. సేమ్ ప్రైస్ ఉంటుంది 2080. నెక్స్ట్ కలర్ చూద్దాం. సో ఇది కూడా టిష్యూ, లెనిన్ టిష్యూ కానీ వితౌట్ కంచి బార్డర్స్. ఇందాక చూసింది విత్ కంచి బార్డర్స్, ఇది కంచి బార్డర్స్ కాకుండా జస్ట్ కడ్డీ స్టైల్ బార్డర్స్ ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, చూస్తున్నారు కదా. చాలా ఈజీగా హ్యాండిల్ చేసేయచ్చండి శారీస్, కానీ లుక్ వైజ్ మాత్రం చాలా బాగుంటాయి. మీరు డిజైనర్ బ్లౌజెస్తో పేరప్ చేసుకుంటే మాత్రం ఇంకా బాగుంటుంది, బికాస్ ఫ్లోరల్స్ అనేవి ఎప్పుడూ ట్రెండింగ్ కాబట్టి చాలా బాగా కనిపిస్తారు. సో మంచి సీ గ్రీన్ కాబట్టి చూస్తున్నారు కదా ట్రెండింగ్ కలర్. బోత్ ద సైడ్స్ సిల్వర్ కడ్డీ బార్డర్ ఇచ్చారు. శారీ అంతా కూడా ఫ్లోరల్స్, పింక్ యూజ్ చేశారు అంటే ఫ్లవర్స్లో మోస్ట్లీ. సింపుల్ కడ్డీ పళ్ళు, సిల్వర్ కడ్డీ పళ్ళు, టాసిల్స్ కూడా అటాచ్డ్ వచ్చాయి. అండ్ బ్లౌజ్ మనకి ప్రింటెడ్ స్టైల్ బ్లౌజ్ వస్తుంది, చూస్తున్నారు కదా మంచి ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది. అండ్ ప్రైస్ వచ్చేసి 1625, 1625. ఇందులో కూడా డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, చూద్దాం. సో మన నెక్స్ట్ కలర్ వచ్చేసి యెల్లో. ఇందాక చూసింది సీ గ్రీన్, ఇది యెల్లో. అన్ని కలర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి, సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. జస్ట్ కలర్ కాంబినేషన్ కోసం చూపిస్తున్నాను. మంచి కడ్డీ బార్డర్స్, శారీ అంతా కూడా ఫ్లోరల్స్ అండ్ క్రీపర్స్, కడ్డీ పళ్ళు సిల్వర్తో కడ్డీ పళ్ళు, టాసిల్స్ కూడా అటాచ్డ్ వచ్చాయి. అండ్ బ్లౌజ్ మనకి ప్రింటెడ్ స్టైల్ బ్లౌజ్ వస్తుంది, చూస్తున్నారు కదా టిష్యూ ఎక్కువ వచ్చేసి సిల్వర్లో మంచి ప్రింటెడ్ స్టైల్ బ్లౌజ్ వస్తుంది. సేమ్ ప్రైస్ అండి 1625, 1625. నెక్స్ట్ కలర్ చూద్దాం. సో మన నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రే. సో గ్రే కదా డల్ అయిపోతుంది అనుకోకండి, బికాస్ ఫ్లోరల్స్ అనేవి కలర్ఫుల్గా వచ్చినందుకు అస్సలు డల్ అవ్వలేదు, చాలా బ్రైట్గా బ్యూటిఫుల్గా ఉంది. సేమ్ కడ్డీ స్టైల్ బార్డర్స్ అంతా కూడా ఫ్లోరల్స్, మంచి కడ్డీ పళ్ళు, చూస్తున్నారు కదా టాసిల్స్ కూడా అటాచ్డ్ వచ్చాయి. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, చూస్తున్నారు కదా ప్లెయిన్ టిష్యూ బ్లౌజ్ విత్ కడ్డీ బార్డర్స్, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. నెక్స్ట్ కలర్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్, సేమ్ స్టైల్, ఏమీ డిఫరెన్స్ లేదు. అంటే మెటీరియల్ వైజ్ మంచి లెనిన్ టిష్యూ లెనిన్స్, చాలా కంఫర్టబుల్గా ఉంటాయి, హ్యాండ్లింగ్ కూడా వెరీ ఈజీ. సేమ్ బార్డర్స్ అంతా కూడా ఫ్లోరల్స్, మీరు ఒక్కసారి చూసుకోండి ఫ్లోరల్స్ కూడా నీట్గా వచ్చాయి. పళ్ళు కడ్డీ పళ్ళు సిల్వర్లో, టాసిల్స్ అటాచ్. అండ్ బ్లౌజ్ మనకి గ్రీనిష్ సిల్వర్లో మంచి టిష్యూ బ్లౌజ్ వస్తుంది, మంచి ప్యాటర్న్ పెట్టుకొని స్టిచ్ చేయించుకుంటే చాలండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సేమ్ ప్రైస్ ఉంటుంది 1625. నెక్స్ట్ కలర్, సో మన నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ కలర్, చాలా బ్యూటిఫుల్ కలర్, చూస్తున్నారు కదా. బోత్ ద సైడ్స్ మంచి కడ్డీ అంటే కడ్డీ బార్డర్స్ ఇచ్చారు. శారీ అంతా కూడా ఫ్లోరల్స్ అండ్ క్రీపర్స్, ఓన్లీ ఫ్లోరల్స్ రాలేదండి, క్రీపర్స్ కూడా చాలా నిండుగా వచ్చాయి, చూస్తున్నారు కదా బ్యూటిఫుల్గా ఉంది శారీ మాత్రం. పళ్ళు వచ్చేసి సిల్వర్ కడ్డీ పళ్ళు, టాసిల్స్ కూడా అటాచ్డ్ వచ్చాయి. అండ్ బ్లౌజ్ సో ఇలా ఉంటుందండి, కడ్డీ బ్లౌజ్ వస్తుంది, బ్యూటిఫుల్ శారీ. సో ప్రైస్ వచ్చేసి 1625. సో చూసారు కదండి ఈరోజు ఎపిసోడ్లో వెరీ వెరీ బ్యూటిఫుల్ శారీస్ అన్నీ కూడా,
అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లో అవైలబుల్ ఉన్నాయి. సో మీకేది నచ్చిందో డైరెక్ట్గా స్క్రీన్ షాట్ తీసి కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా అక్కడ పంపిస్తే చాలు, అంటే మేము హెల్ప్ చేస్తాము ఎలా పర్చేస్ చేసుకోవాలని. లేదా మీరు స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఇవన్నీ కూడా అశోక్ నగర్ బ్రాంచ్లో అవైలబుల్ ఉన్నాయి, డైరెక్ట్గా విజిట్ చేసి పర్చేస్ కూడా చేసుకోవచ్చు. అడ్రస్లో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేస్తే చాలండి, మా టీం ఎప్పుడు రెడీగా ఉంటారు హెల్ప్ చేయడానికి. లేదా మీరు ఇంకొన్ని శారీస్ చూడాలనుకుంటే, అంటే ఎలాంటి వెరైటీ శారీస్ చూడాలనుకుంటున్నారో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో దట్ నెక్స్ట్ ఎపిసోడ్లో అలాంటి శారీస్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.